అమ్మా సారా బావా సారా ఏం పేరు నీ పేరు మల్లయ్య మల్లయ్య ఏం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు ఏం చేస్తావు ఆ ఎన్ని ఎకరాలు ఉంది పొలం 3 ఎకరాలే ఉంది 3 ఎకరాలు ఉంది ఏ పంట చేసావు ఎట్లా వంతనే పంటలు ఇంతవరకు ఇంత పత్తి చేసినాం ఇంకా పంటలు గట్లే ఉండాయి వార కాలం ఇంతలేక ఉండి ఏ మామూలు కూడా ప్రభుత్వం ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు ఇస్తుంది రైతులకు ఏ విధంగా మీ రైతులకు మేలు చేస్తుంది కేసీఆర్ అయితే ఇంకెట్లా ఇవ్వాలి ఏమి ఇచ్చిండు అంటే ఆ రైతు బాంధు ఇచ్చే ఇంకేం రైతు బాంధు ఇచ్చిండు పండ్లు మంచిగా చేస్తున్నాడు అదో ఇదో అన్నీ చేస్తున్నాడు కదా ఇట్లా చేస్తున్నాడు రుణమాఫీ చేస్తున్నాడు కేసీఆర్ సార్ ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు చేస్తాడు ఎంత చేస్తుంటాడు 1,00,000 చేస్తుంటాడు 1,00,000 చేస్తుంటాడు మాకు 80,000 ఉంది కాలేదు కానీ ఇప్పుడు పోతుందేమో మరి 2018లో 1,00,000 ఒకటేసారి ఎలక్షన్ కంటే ముందే మాఫీ చేస్తాను హామీ ఇచ్చింది కేసీఆర్ సార్ ఇచ్చాడు కానీ ఇంతవరకు చేయలేదు ఇప్పుడు చేస్తా అంటున్నాడు మరి చేస్తాడేమో అని అనుకుంటున్నారు చేయొచ్చు మరి కరెంట్ ఏ విధంగా వస్తుంది రైతులకు ఇప్పుడు 24 గంటలు వస్తుంది మరి ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గతంలో ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ సబ్సిడీలు వస్తుండే డ్రిప్ పైపులు కానీ యంత్రాంగాల మీద సబ్సిడీలు వస్తుండే ఇప్పుడు ఇవి కూడా బాగానే వస్తున్నాయి సబ్సిడీలు వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ వస్తున్నాయి వస్తాయి ఏమి ఏమి దాంట్లో మీద సబ్సిడీలు ఇస్తుడు ఇక ఏమి ఇస్తాడు అప్ప డ్రిప్ పైపులు ఇస్తాడు అవి అన్ని లావు పైపులు నాలు అవి వచ్చినాయి మరి పంట నష్ట పరిహారాలు పంట నష్టపోతే ఏమైనా పరిహారాలు కట్టిస్తున్నా పంట నష్ట పరిహారాలు ఇక పంట నష్టం అంటే వచ్చేటోళ్ళకి వస్తుంది రాని వాళ్ళకి రాదు వచ్చిన వాళ్ళకి వస్తుంది రాని వాళ్ళకి రాదు అందరికి వస్తుందా అది ఇప్పుడు నష్టపోయిన రైతుకు అయితే రావాలి కదా నష్టపోయే రైతుకు రావాలి అంటే కరెక్ట్ వస్తుందా రాదు కదా ఎందుకు ప్రభుత్వం ఉన్నాక మరి ఎంక్వైరీ చేయాలి నష్టపోయిన రైతు ఎవరు నిజాయితీ అప్పుడు రైతుకు న్యాయం చేయాలి కదా ఇంకా కట్లే చాలా నష్టం వచ్చి తారా 5,000 2,000 గంతే వస్తుంది ఎక్కువ రాదు మరి ప్రతి గ్రామాన డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాం తెలంగాణ వచ్చినాక పేదలందరినీ నిరుపేదలందరికీ మేము సాయం చేస్తున్నాం ఇల్లు కట్టించాను అంటుంది ప్రభుత్వం కట్టించిందా ఈ గ్రామంలో ఇవి అయితే లేవు డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ లేవు అక్కడ ఎక్కడ కట్టిర్రు కానీ ఇప్పుడు ఈడ మిడిదిర్ మండలానికి తక్కువ కూడా లేవు మరి 6 నెలల కింద 5 లక్షలు ఇట్లా ఆర్థిక సాయం చేస్తున్నాడు ఖాళీగా ఉంటే కేసీఆర్ సార్ ఏమైనా ఇచ్చినా ఇయ్యలే ఇప్పటికైతే ఇస్తాడే ఇయ్యలే మరి మీ రైతులు పండించిన పంట తీసుకపోతే ప్రభుత్వం ఏ విధంగా మద్దతు ధర కట్టిస్తుంది పత్తికి కానీ మొక్కలకు కానీ వరికి కానీ మద్దతు ధర మొక్కలకు తీసేసాడు మొక్కలు చూడలేదు ఇక పత్తి ప్రైవేట్ కూడా కొట్టినాడు ఆయన ఇక ఈ అత బాగానే ఉండదు కానీ ఇక పత్తి ఉండకంటే ఇక ఉన్న ధరనే ఉండదు ఇక ఇప్పుడు మొక్కలది అంటే ఇక మొక్కలు తీసేసాడు కాబట్టి ప్రైవేట్ వాడే కొంటాడు ఇక మద్దతు ధర ఏమి ఉండదు ఇక ఏం లేదు ప్రభుత్వం ఇప్పుడు మద్దతు ధర ఇదే ధర ఏం లేదు ప్రైవేట్ ధరలకే అమ్ముతారు ధర ప్రైవేట్ వాడే కొంటున్నాడు ఇక ఒడ్ల అంటే కొంటున్నారు కానీ అదే 1850 1950 అవి కొంటున్నారు గంతి మరి ఈ గ్రామంలో చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీలు కానీ డ్రైనేజ్ కానీ కానీ మంచిగానే చేస్తారు ఎవరైతే కానీ మంచిగానే చేస్తారు అయితే నడుస్తుంది మంచిగా పిల్లలు ఎంతమంది నీకు ఇద్దరు ఎక్కడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ స్కూలే ఈ అయవర్పల్లి మరి చదువు మంచిగానే చెప్తున్నారా పిల్లలు చదువు ఒకటి మంచిగా చెప్పరు ఆ చదువు ఏం చేస్తారు ఇలా పోయి మేము చెప్పి వస్తాం అనుకో తెలిసిన వాడు చదువు వచ్చిన వాడు దొరకపోతే ఆ ఒకరోజు మా చెప్తారు మన మాత్రం అందరు ఒకటే భలే కూర్చుంటారు ఆ సార్ వాళ్ళంతా తరగతి వాడు పోయి ఒకటో తరగతి వరకు చెప్తాడు 3వ తరగతి వాడు పోయి 2వ తరగతి వరకు చెప్తాడు ఇంకా చదువు తీర సక్కా లేదు మంచిగా చెప్పరు కనీసం మధ్యాహ్న భోజనం ఉన్న టైం మంచిగా పెడతారా భోజనాలు మంచిగానే పెడతారు మరి పిల్లలు ఈ నుంచి స్కూల్ పోవాలంటే 50 రూపాయలు ఇవ్వాలంటే ఎట్లా అవుతారు ఇప్పుడు నడిచిపోయిర్రు ఇవాళ నుంచి బస్సు వస్తుంది నిన్న నాడు వరకు నడిచిపోయి నడిచి వచ్చారు 3 కిలోమీటర్లు 3-6 కిలోమీటర్లు ఉంటుందో ఇప్పుడు బస్సు ఇవాళ నుంచి వస్తుంది తెలంగాణ వచ్చినాక మరి మీ రైతులకు మీ ప్రజా సామాన్య ప్రజలకు కానీ మేలు జరుగుతుందా నష్టం జరుగుతుంది ఇప్పుడు అయితే తెలంగాణ వచ్చినాక మంచిగానే అయింది మంచిగానే అయింది గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇక వాళ్ళు గట్టే చేసే కొన్ని పనులు చేసారు కొన్ని పనులు చేయలేదు ఇక అప్పుడు మోటుగా ఉన్నది ఇప్పుడు నైస్గానే అవుతుంది అయితే మంచిగానే అయింది వచ్చే 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వానికి ఇచ్చారు మళ్ళీ 3వ సారి ఇవ్వాలనుకుంటారా 2 సార్లు ఇచ్చినాం ఈసారి కొత్తవానికి ఇస్తామని ఆలోచన చేస్తున్నాం ఏ కొత్తవాళ్ళు అడిగి దాన్ని మోపుకొచ్చినాక ఎట్లా అవుతుందో ఈయన అనుకున్న 4-5 పనులు చేసి ఈయనకి వేస్తారు ఆ రుణమాఫీ ఏం చేయాలి ఇప్పుడు పెండింగ్ కేసీఆర్ సార్ ఏమన్నారు రుణమాఫీ చేయలే అది చేస్తే కేసీఆర్కి వేసేది ఇక పైన ఆధారపడింది ఇప్పుడు అన్ని చేసాడు మంచిగా గది ఒక్కటి ఆపిండు అది ఒక్కటి చేసినాడుగా ఇంకా కేసీఆర్కి ఓటేసేది